వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద బాపూజీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నరసంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెండెం రామారాన్ కన్నిన తకళ్ళపల్లి రవీందర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య గౌడ్ స్వాతంత్ర సమరంలో ఆయన చూపిన అహింస మార్గం ఆదర్శనీయమని నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎలకంటి విజయకుమార్ బత్తిని రాజేందర్ జిల్లా నాయకులు ఒరుసు తిరుపతి మెరుగు సాంబయ్య పుల్లూరు రవి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి సందీప్ నాయకులు వంశీకృష్ణ రఘు రవికుమార్ నవీన్ మనీష్ అఖిల్ సాయి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నర్సంపేట నియోజకవర్గంలో నిన్న జరిగిన కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం ఉద్ఘాటించిన సందర్భంగా మరి యువతనందరినీ కట్టడి చేసే విధంగా కోవిడ్ను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విడుదల చేసి యువతను రైతులను ఉద్యోగస్తులందరినీ కూడా వారి వారి హక్కుల పట్ల ఎలాంటి ప్రశ్నించే తత్వాన్ని చంపే విధంగా తెచ్చుకుంటే ఈరోజు భారతీయుడు పాలకులు పాలన సాగిస్తున్న అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మన దగ్గరికి పాలన వస్తుంది, మనం మనం పాలించుకుంటాం, మనం మనం గౌరవించుకుంటాం, ఎవరు ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో మర్యాద దక్కడం లేదని ఆ రోజు ముక్తకంఠంతో జనమంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడితే డిమాండ్ చేస్తే గౌరవ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్ళు పూర్తయితే ఈరోజు కనీసం రోడ్డుకి ప్రజాస్వామ్య యుద్ధంగా కూడా నిరసన గళాలు కానీ లేకపోతే ఆవేదనలు కానీ ఆందోళన కానీ వెలబుచ్చలేని స్థితికి ఈరోజు దిగజారింది ఈ పాలకులు తీసుకొచ్చేది ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. మొన్నటి అకాల వర్షాలకు భారీ వర్షాలకు రైతాంగం అంతా కూడా పూర్తిగా నష్టపోయి పంటలన్నీ కూడా తెచ్చిపెట్టుకుంది.